మనకు సంబంధాలున్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈ రోజు మీరు చూస్తూ ఉంటే విచ్చల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల్ని గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మతం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీళ్ళకి మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే వివేకానందరెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడని నేను కూడా నమ్మా ఒక ముఖ్యమంత్రిగా నమ్మా ముఖ్యమంత్రిగా నమ్మి నిజమేనేమో అనుకున్నా నేను ఎప్పుడు రాజకీయం చేయను కానీ రాజకీయాల్లో మాత్రం నన్ను మోసం చేయాలనుకుంటే నాతో ఆడుకోవాలంటే ఇవ్వండి వదిలిపెట్టనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నా జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూశారు లాండ్ ఆర్డర్ ఉండాలి మీ కుటుంబంలో అత్తనైనటువంటి నన్ను ఈ చంద్రబాబు నాయుడు బయటికి గింటాడు ఆ రోజు వంద కారణాలు వంద నా మీద మరి ఆరోపణలు చేసి ఈమె వల్లే మాకు పార్టీ దెబ్బతింది ఈమె వల్ల అధికారం పోయింది మేము అందుకనే లాక్కున్నాము అంటూ నా మీద నిందలేసి ఆఖరికి నన్ను ఇంట్లో నుంచి అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావే నీకంటే కూడా పెద్ద శాడిస్ట్ ఎవరయ్యా చంద్రబాబు నీకంటే పెద్ద సైకో ఎవరయ్యా పేదవాడికి కూడా లాస్ట్ పేదవాడికి కూడా అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకా సైకోనా లేకపోతే సొంత అత్తగారిని మామగారిని కూడా నాశనం చేసినటువంటి నువ్వు సైకోవా కనీసం మీ అమ్మ మీ నానికి ఏ రోజన్నా అన్నం పెట్టావా చంద్రబాబు నువ్వు మీ ఇంటికి పిలిచి అందరికీ తెలుసు ఈ చరిత్ర మీ అమ్మ మీ నాన్న ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టాల నీ భార్య ఒప్పుకోలే అది అందరికీ తెలుసు లోకం అంతా ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది ఎన్టీఆర్ గారు ఇచ్చారు నువ్వు ఇవ్వలేదు కదా అతను పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు అలాగే ఆయన శ్రీ నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే సాయం కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు నీ కుటుంబంలో ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా ఓ పనికి మాల్నటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు మూడు లక్షల మంది జీతాలు ఇచ్చి మరి నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చే పిచ్చి పిచ్చి రాతలు అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ ఎవరినో కూర్చోబెట్టి రోజంతా నడిపిస్తావు ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠ మీద మీద రోజు మీరు చేస్తున్నటువంటి యదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళని వీళ్ళు నేరస్తులయ్యారా ఈ విధంగా అధికారం చేతిలో ఉందని రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు మొత్తం ఆడపిల్లల మీద గంటకొక రేపు జరుగుతూ ఉంది